ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి ఈ మంచి అందరూ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు మీకు నేను ఎందుకు థ్యాంక్స్ అంటే మా అమ్మగారు నా ఫంక్షన్కి వచ్చారా మీకోసం వచ్చారా తెలియట్లేదు నాకు మీరంటే చాలా ఇష్టం యూ అమ్మా ఈ ఫంక్షన్లో మిమ్మల్ని చూస్తున్నట్టున్నారు మా అమ్మగారు సో థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు ఇంత టైం మా కోసం చూసినందుకు అండ్ యా త్రీ హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ వచ్చిన్నాయి ఆ ప్లాట్నమ్ డిస్క్ పెంచుతున్నప్పుడు చాలా గూస్ బంప్స్ వచ్చాయి ఎప్పుడో చిన్నప్పుడు చూసాం టీవీలో మళ్ళీ ఆ షీల్స్ పెంచుతుంటే చాలా చాలా బాగుంది అండ్ డలింగ్ అను ఇజ్ ఇన్ ఏంజెల్ నాకు ఈ ఫంక్షన్ ఇలాంటి మూమెంట్లు మన లైఫ్లో ఎన్నో రావాలని కోరుకుంటున్నాను అండ్ చాలా వరకు ఏదో పెళ్ళి జరుగుతున్నప్పుడు విజిటర్స్ వచ్చిన వాళ్ళు అందరూ అలా చూస్తారు పెళ్ళిని పెళ్ళి మెయిన్ వాళ్ళు చూడరు వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని పరిగెడుతూ ఉంటారు నేను ఆగస్ట్ వచ్చారా వాళ్ళకి సోఫా ఉందని చూ నేను ఫంక్షన్ చూడలేకపోయాను నేను మళ్ళీ యూట్యూబ్లో చూస్తాను అండ్ లాక్డౌన్ వచ్చాక ఫ్ర ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం సినిమా ఇన్నాళ్ళు కష్టపడ్డాం టెన్ ఇయర్స్ నేను డైరెక్టర్ అవడానికి ట్రై చేశాను టెన్ ఇయర్స్ ప్రదీప్ హీరో అవడానికి ట్రై చేశాడు సో ఇన్నాళ్ళ తర్వాత మేము లాక్డౌన్ వచ్చాక కంప్లీట్ బాధతో ఉన్నప్పుడు ఈ పాట మమ్మల్ని కాపాడేసింది అంటే బాహుబలిలో చెయ్యి ఇలా వస్తుంది కదా పైన పెట్టి ఉంటాడు అది మా సినిమా ఈ చెయ్యి మాత్రం నీలి నీలి ఆకాశం సాంగ్ సో సో త్రీ హండ్రెడ్ మిలియన్ అంత ప్రేమ మీరు నాకు ఇచ్చారు మా అందరికీ మేమందరం అదే ప్రేమను థియేటర్లో ఇస్తాం వడ్డీతో సహా ఇస్తాం గ్యారంటీ అండ్ కోసం వచ్చిన మా అమ్మ మా నాన్నగారు మా వైఫ్ శ్రవంతి ఆరాధ్య మా అత్తయ్య గారు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నేను డైరెక్ట్ అవ్వడానికి వీళ్ళందరూ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు లేకపోతే నేను డైరెక్ట్ అవ్వలేను అండ్ చీఫ్ గెస్ట్ కింద వచ్చిన మారుతి గారు చిన్న సినిమాలు తీయాలి అని ఐడియా ఇచ్చిన క్షణం అడిగి వీళ్ళు మా కోసం వచ్చారు అనిల్ రావుపూడి గారు వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మారుతి అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటే కోటి రూపాయల్లో సినిమాలు తీయడం ఎవరైనా తీస్తారు కోటి రూపాయల్లో తీసి టెన్ క్రోస్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేశాడు ఆయన ఆయన ఎప్పుడు మెజిషియన్ అంటాను ఆయన నేను మారుతి గారు చాలా థ్యాంక్స్ అండి ఇలా పిలిచిన వెంటనే టెన్ మినిట్స్ కోసం నా కోసం వచ్చినందుకు మీ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇంకో విషయం నా సినిమా అప్పుడు ఒక ఫోన్ కొనుక్కోవాలనుకోండి టెన్ మెగాపిక్సెల్ ఉంది లేకపోతే ఇంత వన్ ట్వంటీ జీబీ ఉంది ఇలా ఫీచర్స్ చెప్తారు కరోనా టైంలో మా థియేటర్కి ఎందుకు రావాలి మీరు అంటే నేను రీజన్స్ ఏంటంటే నీలి నీలి ఆకాంక్షలు గొప్ప సాంగ్ ఉంది మాకు అండ్ ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారు ప్రదీప్ అండ్ అమృత అయ్యర్ బ్యూటిఫుల్ యాక్టర్స్ అంటే ఈ ఈ సినిమా చూసాక భద్రం చెప్పినట్టు ఈ వీళ్ళ క్యారెక్టర్స్తోనే మీరు వెంటకి వెళ్తారు ఖచ్చితంగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను పేజెస్ చంపేశాను అంటే వాళ్ళ డైలాగులు కళ్ళతోనే మాట్లాడేస్తున్నారు ఇంకా నా డైలాగులు ఎందుకు అని సగం చంపేశాను నేను అండ్ అంత మంచి యాక్టర్స్ అంటే భద్రం కామెడియన్ తన కామెడీ ఉంది వైవ హర్ష చాలా చాలా బాగా చేశాడు పోసానీ గారు ఉన్నారు అండ్ అంటే వరల్డ్ కప్ కొట్టేసిన టీంలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో మా సినిమాలో అలాంటి టీం దొరికింది నాకు సో అలా దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను అండ్ ఫేస్లో అసలు టెన్షన్ లేదు నాకు చాలా రిలాక్స్గా అంటే రిజల్ట్ తెలిసిపోయిన ఎగ్జామ్కి రాసాం మేము అంతే సో అండ్ అను డార్లింగ్ మొత్తం నా లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ నేను చూడలేను థ్యాంక్ యూ డాలి అంటే మనస్తో పనిచేశారు డాలింగ్ అండ్ ఎవరు మన ఏం చేయాలి అంతే అండ్ డాలి వీళ్ళిద్దరూ నా కళను నిజం చేశారు నా కళ్ళను నిజం చేశారు వీళ్ళు లేకపోతే నా సినిమా ఇంత బాగా రాదు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అమ్మాయి గారు అబ్బాయి గారు అండ్ చాలా ఎమోషనల్ మూమెంట్ ఎంతకైనా ఎమోషనల్ అయితే మళ్ళీ యూట్యూబ్లో చాలా చేసేస్తారు నా గురించి ఇప్పటికే కుప్పకూలిన ముందేస్తున్నారు అండ్ ఇంకొక థ్యాంక్స్ చెప్పాలి లిచ్గా ఒకసారి ఈ అమ్మాయి ఎంత బాగా యాక్ట్ చేసిందో ఈ అమ్మాయి యాక్టింగ్ని ఈ అమ్మాయి ఎంత ఎన్హాన్స్ చేసింది ఈ అమ్మాయికి డబ్బింగ్ చెప్పింది ప్రాణం పెట్టావు నువ్వు చాలా బాగా చేశావు అండ్ ఇంకోటి సిస్టర్ ఈ సినిమాలో ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మీ అందరి కంట్లో నీళ్లు తిరుగుతాయి అంతా టర్నింగ్ పాయింట్ ఇచ్చావు చాలా థ్యాంక్స్ సిస్టర్ థ్యాంక్ యూ చెప్పాలి అండ్ అందరి గురించి కావాల్సి అన్ శ్రీరామ్ అమ్మ గురించి సాంగ్ రాయాలి ఎలా రాయాలి నాకు ఐడియా ఉంది కానీ దాన్ని ఎలా పేపర్లో పెట్టాలి అన్నప్పుడు నాకు తెలిసి వన్ డే కూడా కష్టపడలేదేమో ఈ పాట గురించి చాలా థ్యాంక్స్ శ్రీరామ్ చాలా థ్యాంక్స్ అండ్ శాండీ నీ పేరు మర్చిపోయింది శాండీ శ్రీహరి చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ నా నాతో పాటు కో డైరెక్టర్ కుమార్ నా ఆకలిని పంచుకున్నాడు నా కళల్ని పంచుకున్నాడు తర్వాత నా రెమ్యూడేషన్ పంచుకుంటాడు ఏమో భయం వస్తుంది నేను నీకు కథ ఇస్తానని ఇచ్చాను ఇస్తాను అండ్ అన్న రెండు చదివి వేళ్ళకే నేను డైరెక్ట్ రావడానికి కారణం భద్రం అండ్ అంటే నా మీద నాకు నమ్మకం ఉంది దానికన్నా టెన్ టైన్ నమ్మకం ఉంది అన్నమాట నా మీద నీకు కథ చెప్తున్న వాళ్ళ బా తమ్ముడు అంటాడు అన్నీ బాగున్నాయని చెప్పకరా ఒకటైనా బాగోలేదని చెప్పరా అంటూ ఉంటాను చాలా థ్యాంక్స్ అన్న నీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి డేట్ అవుతాను అండ్ నెక్స్ట్ సార్ ఎస్వి బాబు గారు సార్ నేను ఎన్ని సినిమాలు తీసినా సార్ ఎంత మంచి ప్రొడ్యూసర్ రారు అంటే మాట్లాడకుండా చూసుకోండి అండ్ సీరియస్లీ సార్ ఇంత మంచి డెబ్యూ మీలాంటి ప్రొడ్యూసర్లు అయితే రాదు సార్ థ్యాంక్స్ ఏ లాట్ థ్యాంక్స్ ఏ లాట్ అండ్ చాలు ఇంకెంతకైనా మాట్లాడలేను మిగతాది మేము సినిమాలో మాట్లాడతాం ట్వంటీ నైన్త్ బుక్ మై షో ఓపెన్ చేసుకోండి టికెట్లు బుక్ చేసుకోండి ఆల్రెడీ ఆరెంజ్లో కనబడుతున్నాయి గ్రీన్ మాకు కనపడకూడదు థ్యాంక్స్ అలాట్ మీ అందరికీ కడుపు నిండిపోయే హాయిగా మా సినిమాన నవ్వు ఉంటుంది లవ్వు ఉంటుంది ఈ రెండు గ్యారంటీ ఉంటాయి సరేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఆల్ ది బెస్ట్ అండి ఫార్ ది రిలీజ్ జనవరి ట్వంటీ నైన్త్ అండ్ ఇప్పుడు